హలో నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈ రోజు తెలంగాణ వార్తా పత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం ముందుగా సాక్షి పేపర్ చూద్దాం సాగు చేస్తేనే భరోసా సీజన్ ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో రైతు భరోసా కింద ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు రైతులు ఎన్ని ఎకరాల్లో పంట వేశారనే వివరాల సేకరణ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ఇతర మార్గాల ద్వారా పక్కాగా లెక్క తేల్చే యోచన ఇందుకు అనుగుణంగానే రైతు భరోసా సాయం విడుదల ఇది కూడా ఐదు ఎకరాల లోపు రైతులకి అందించే యోచన ప్రస్తుతం రెండు సీజన్లు కలిపి మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లకు పైగా ఎకరాలకు పెట్టుబడి సాయం ఇందులో పంటలు సాగయేది రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఎకరాల్లోనే అంటున్న వ్యవసాయ శాఖ మిగతా తొంభై ఎనిమిది లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనట్లే అని ఏసంగిలో సగానికి పైగా విస్తీర్ణానికి పథకం వర్తించినట్లే అని చెప్పి రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపు మారుతుంది రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భా భావిస్తుంది అది కూడా పంటల సాగుకు ముందు కాకుండా సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం సీజన్కు ముందే ఎందరు రైతులు ఏం తర భూములలో పంటలు వేశారో ఎంతమేర పంటల్లో భూము పంట వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగు చే చేశారో నిర్ధారిస్తే సాయం అందించే అవకాశం ఉందంటున్నారు ఈ మేరకు రైతు భరోసా మార్గదర్శకాలపై దీనికి సంబంధించి రైతు భరోసా సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా ఇస్తాం అది కూడా ఎకరానికి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అని చెప్పి హామీ ఇచ్చింది ఆ పదిహేను వేల హామీని మొన్న డిసెంబర్ ఏడున ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ఈ సీజన్కి సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి ఇప్పటికిప్పుడు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేము కాబట్టి పాత పద్ధతిలోనే పదివేలు వేస్తాం నెక్స్ట్ సీజన్ అంటే జూన్లో మళ్ళీ ప్రారంభమయ్యే సీజను దాంట్లో వానాకాలం పంటకి మేము అన్న ప్రకారం పదిహేను వేల రూపాయల ఎకరానికి జమ చేస్తాం అది కూడా అసెంబ్లీలో చర్చించి అన్ని పక్షాల అభిప్రాయం తీసుకొని కొంత రైతుల యొక్క పరిమితిని తగ్గించాలి అంటే ఐదు ఎకరాల లోపు రైతులకు ఇవ్వాలనేది ఒకటి అంటే వందలు యా యాభై ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు రైతులకి ఇవ్వకుండా కట్ చేయాలనేది ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతులకి కట్ చేయాలనేది ఒకటి ఇట్లా కొంత పెట్టాలి నామ్సు దీనివల్ల దుర్వినియోగం అవుతుంది కొంతమందికి బడాబాబులకు కూడా రైతు బంధు వచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మేము అది కట్ చేస్తామని ఒకటి చెప్పాను ఇంకోటి కొత్తగా ఇప్పుడు సాగు చేస్తేనే భరోసా అని ఓకే సాగు చేస్తేనే భరోసా ఇవ్వాలి కానీ వీళ్ళు పంట ఏదైతే సీజన్ మధ్యలో ఇస్తామంటున్నారు సీజన్ మధ్యలో కానీ చివరిలో కానీ ఇస్తామంటున్నారు సీజన్ మధ్యలో ఇస్తే ఇప్పుడు అసలు అది ఇచ్చేదే భరోసా అనేది పెట్టుబడి సాయం రైతులు పంట సాగు చేయడానికి విత్తనాలు కొనుక్కోవడానికి ఫెర్టిలైజర్ ఫెస్టిసైడ్ కొనుక్కోవడానికి రైతులకు సంబంధించిన ట్రాక్టర్ కిరాయిలు ఇచ్చుకోవడానికి దున్ను దున్నుడు గుళ్ళు ఇలాంటివి ఇయటానికి అది ఇచ్చేది నువ్వు మధ్యలో ఇస్తేనో చివరిలో ఇస్తే దేనికి ఉపయోగపడతాయి మళ్ళీ రైతులు బ అప్పులు తెచ్చుకునే పరిస్థితి షావుకారుల దగ్గర అప్పులు తెచ్చుకునే పరిస్థితి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది మళ్ళీ మీకు వ్యతిరేకత వస్తుంది ఇది కాదు ప్రభుత్వం చేయాల్సింది సాగు చేసిన వాళ్ళకే ఇవ్వండి కానీ సాగు చేసిన వాళ్ళకి గుర్తించడం పెద్ద సమస్య కాదు గ్రామాల్లో సాగు చేసిన వాళ్ళకి గుర్తించడానికి పంట వేసిండా లేదా అని పంట కాడికి గుర్తించాల్సినంత అవసరం లేదు అది ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలల్లో టౌన్ల చుట్టుపక్కలల్లో రియల్ ఎస్టేటు వెంచర్లు వేసిన భూములకి మీరు ఓకే సాగు చేస్తారా లేదా అనేది చూసుకోవచ్చు కానీ గ్రామాలలో ఇట్ల సింపుల్గా తెలిసిపోద్ది గ్రామంలో రచ్చబాణ కాడ చూసుకొని ఏ రైతు పంట వేస్తారు ఎన్ని ఎకరాలు అంటే ఎవడైనా చెప్తారు సింపుల్ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని గ్రామ సభ పెట్టి మీరు ఈజీగా నిర్ధారణ చేయొచ్చు అసలు గ్రామాలలో వందకు వంద శాతం దాదాపు వందకు తొంభై ఎనిమిది శాతం భూములు పంటలు వేసేవి ఉంటాయి ఎక్కడ కూడా పంట లేకుండా వెళ్ళిపెట్టరు కదా అది ఎవరేస్తారు కౌలు రైత అనేది పక్కన పెడితే మొత్తానికైతే వందకు వంద శాతం గ్రామాలలో రైతులు పంట లేస్తారు ఒకవేళ పంట వేయలేక సీజన్ మంచి లేక ఉన్నా కానీ రైతు ఇవ్వాలి కానీ మీరు మీరు బంద్ చేయాల్సింది ఎవరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వెంచర్లు వేసిన వాళ్ళకి వందలు యాభై ఎకరాలు ఉన్నోళ్ళకి రెండు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి బడాబాబులు బంద్ చేయండి ఓకే సాగు చేస్తేనే ఇస్తాం సాగు చేస్తేనే ఇవ్వండి సాగు చేసే అవకాశాలు ఉండాలి ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది సాగర్ కెనాలు నీళ్లు లేవు పంటలు ఎండిపోయినాయి వాళ్ళు సాగు చేయలేదు అన్నట్టు దాన్ని అర్థం ఇప్పుడు వేసిన పంటలు ఎండిపోతుండే నింపి పెట్టుకుంటుంటే పశువులను మేపుతుంటే ఏ ఉంటారు వాళ్ళు కూడా ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఇలా రైతులు కోరుకునేది ఏంటంటే నిజమైన రైతు అది సాగు చేస్తాడా సాగు చేయట్లేదు పక్కన పెడితే నిజమైన రైతు గ్రామాల్లో ఉన్న రైతులు తప్పనిసరిగా సాగు చేసే అవకాశం ఉంటే వాతావరణం అనుకూలిస్తే నీళ్లు ఉంటే తప్పనిసరి చేస్తారు ఎందు చేయడు సాగు మీరు బంద్ చేయాల్సిందే రియల్ ఎస్టేట్కి వెంచర్స్కి రోడ్లకి చెరువులకి ఇట్లా ఇస్తున్నారట మీరే చెప్తున్నారు గత ప్రభుత్వం చెరువులకి ఇచ్చింది రింగు రోడ్లకి ఇచ్చింది హైవేలకు ఇచ్చింది వాటిని పని చేయండి వాటిని ఆపండి కానీ సీజన్ మధ్యలో ఇవ్వటం అనేది సీజన్ చివరిలో ఇవ్వటం వల్ల రైతులకు అది ఉపయోగపడదు రైతులకు ఉపయోగపడాలంటే పంట సీజన్ ప్రారంభం ఇవ్వాలి వాళ్ళకి ఇత్తనాలకి రకరకాల ఖర్చులకు ఉపయోగపడతాయి మీరు అది గుర్తించాలంటే పెద్ద సింపుల్ పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర దగ్గర పోయి అక్కడ నలుగురు కలుసుకొని రైతులను పిలుచుకొని ఏ రైతు ఏ పంటలు వేస్తారో అసలు ఏం పంట పంట వేస్తారా లేదా వ్యవసాయం చేస్తారా లేదా అంటే ఈజీగా చెప్తారు దానికి ఏముంటుంది ఖాళీగా ఉన్న భూములకి ఇవాల్సిన అవసరం లేదు ఖాళీగా గ్రామాల్లో అసలు ఉండవు టౌన్లల్లో టౌన్కి చుట్టుపక్కల ఉన్న భూములు కొన్ని వెంచర్లు వేసి అవి చేస్తారు తప్ప దానికి మీరు ఇది చేయటం వల్ల ఈ ఈ మార్గదర్శకాల్లో కొంత ఓకే ఇప్పుడు మూడు కోట్ల ఇంత మూడు కోట్ల నాలుగు లక్షల ఎకరాలకి రెండు సీజన్లు ఇస్తారట కానీ వాళ్ళు పంట వేసేది రెండు కోట్ల తొమ్మిది లక్షల అంటే తొంభై ఎనిమిది లక్షల ఎకరాలకి ఉట్టినే ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం పంట వేయకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లకి చెరువులకి కుంటలకి రోడ్లకి హైవేలకి ఇచ్చింది వాటిని కట్ చేయండి తొంభై ఎనిమిది లక్షల ఎకరాలకి ఇయ్య పర్లేదు కానీ మీరు అనే రెండు కోట్ల తొమ్మిది లక్షల ఎకరాలకి సంబంధించి వాళ్ళు పంటలు సాగు చేసేవాళ్ళే పంటలు ఏదో ఒక పంట అయితే వేస్తారు పంట వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా ఉండరు ఎంత వరస్ట్గా ఉంటేనో అసలు కాలం కలిసి రాకపోతే పూర్తిగా డ్రై అయిపోయినప్పుడు వేస్తే వేస్ట్ అయిద్దని వేయకపోవచ్చు అప్పుడు కూడా మీరు సాయం చేయాలి వాళ్ళకి రైతులకి ఇప్పుడు నీళ్ళు లేక నాగర్జస రాయి కింద కొన్ని వందల ఎకరాల వేల ఎకరాల పంటలు ఎండిపోయినాయి పశువులు మేపుతుండ్రు కొంతమంది పంట వేయలేదు పంటలు వేయలేదంటే మరి ఏసి మేపుకోవటరా ఏసి కాలు పెట్టుకోంట్రా మరి వాళ్ళు వేయలేనప్పుడు మరి పంట లేదు కాబట్టి వాళ్ళు బతకడానికి కొంత ఆర్థిక సాయం చేయాలి కదా కాబట్టి పెట్టుబడి సాయం విషయంలో రైతు భరోసా విషయంలో తప్పనిసరిగా రైతులకు ఫేవర్ చేయండి మీరు రైతులు కాని వాళ్ళకి ఇవ్వద్దు రైతాంగం అంటే రైతాంగం కాకుండా వందలు వేల ఎకరాలు ఉండి వాళ్ళు భూస్వాములుగా ఉండి హైదరాబాద్ సిటీలలో నగరాలలో ఉండి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకి ఇవ్వద్దు తప్పలేదు అందులో ఐదు ఎకరాల అన్నారు అది బాగానే ఉంది ఐదో పదే మీరు పెట్టండి కానీ మొత్తానికైతే రైతులకి పెట్టుబడి సాయం అనేది పంట మధ్య సీజన్ మధ్యలో కాకుండా ముందే ఇయ్యాలనేది రైతుల యొక్క డిమాండ్గా ఉంది ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచించాలి శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చాలని అధికారులు నిర్ణయించారు ఇందులోనూ ఐదు ఎకరాల్లో భూములు ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందనంది ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు ఇతర వర్గాల వారికి రైతు భరోసా నిలిపేయాలన్నారు ఐదు ఎకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచన అమలు చేస్తే నిధుల వ్యయం మరింత తగ్గుతుందా తగ్గుతుంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ఇచ్చిన ఎకరాలకు పదిహేను వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు కావాలి అయితే సాగు చేయని భూమిని తొలగించడం ఐదు ఎకరాలకు పరిమితి చేయడం ఆదాయ పన్ను చెల్లించేవారు ధనికులు ప్రజాప్రతినిధులు సినీ నటులు వ్యాపారవేత్తలకు రద్దు చేయడం అంటే అమలు చేస్తే దాదాపు పదివేల కోట్ల వరకు ఆదా చేయవచ్చు ఎస్ ఇది బాగానే ఉంది ఐదు ఎకరాల పరిమితి ఒక భాగం అయితే ఆదాయ పన్ను చెల్లించేవారు ధనికులు ప్రజాప్రతినిధులు సినీ నటులు వ్యాపారవేత్తలు వీళ్ళకి కూడా వచ్చినాయి గత ఐదు సంవత్సరాల నుంచి రైతు బంధు వీళ్ళకి వచ్చింది వాళ్ళకి కట్ చేయండి తప్పు లేదు కానీ అసలై అసలైన రైతులకి భూమి మీద పడి పనిచేసే రైతులకి భూమినే నమ్ముకున్న రైతులు అన్యాయం కావద్దు ఒకటి వాళ్ళకి సకాలంలో టైంకి ఇవ్వాలి ఇప్పుడు మీరు డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఫిబ్రవరి మార్చి కూడా అయిపోతుంది మార్చి లాస్ట్కి వచ్చినాం ఇంకా రైతులకి రైతు బంధు సాయం పడలేదు అది ప్రయారిటీగా బెస్ట్ పెట్టుకోవాలి ఫస్ట్ ప్రయారిటీగా రైతులకు సంబంధించి మీరు ఇస్తాన పెట్టుబడి సాయం ఏదైతుందో వాళ్ళకి ఆ సీజన్లో ఆ టైంకి అందితే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఉంటుంది ఇది ఒక వార్త నాగర్కర్నూల నుంచి ప్రవీణ్ కుమార్ మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి మరో ఇద్దరికి బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇప్పటివరకు మొత్తం పదమూడు మంది కరారు పెండింగ్లో నల్గొండ భువనగిరి సికింద్రాబాద్ హైదరాబాద్ స్థానాలు మెదక్ లోక్సభ నియోజకవర్గ నేర్లతో కేసీఆర్ భేటీ నిన్న నాగర్కర్నూల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రిజైన్ చేసి ఆయన మొన్న ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరిండి ఆయనకి నాగర్కారులు ఎంపీ టికెట్ ఇచ్చారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు అదేవిధంగా మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఇద్దరికి నిన్న బ్యూరోక్రాట్స్కి రెండు టికెట్లు కేటాయించింది మొత్తం పదమూడు టికెట్లు ఇప్పటికీ కంప్లీట్ అయినాయి ఇంకా నాలుగు టికెట్లు పెండింగ్ ఉన్నాయి అందులో నల్గొండ భువనగిరి అదేవిధంగా సికింద్రాబాద్ హైదరాబాద్ స్థానాలు పెండింగ్లో ఉన్నాయట మొత్తానికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బహుజనవాదం అని చెప్పి గత గడిచిన ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు అన్ని కాన్స్టిట్యూషన్లో పోటీ చేశారు కేసీఆర్ పైన అనేక విమర్శలు దొరల గడిలను పగలగొడతా ఉన్నాడు మొత్తం పోయి దొరల గడిలోనే దూరిండు దొరల గడి నుంచే ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచే పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు ఈయన వెంకట్రామరెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్సీగా జస్ట్ ఇట్ రిటైర్ కాగానే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఈయన సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిండు ఈయన పైన అనేక వివాదాలు ఉన్నాయి కలెక్టర్గా పనిచేసినప్పుడు రైతులను ఉద్దేశించి కొంత నెగిటివ్ కామెంట్ చేసిండు మొత్తానికి వీళ్ళిద్దరికి నేను అనౌన్స్ అయింది ఇంకా నాలుగు టికెట్లు పెండింగ్ ఉన్నాయి వలస నేతలకు టికెట్లు కాంగ్రెస్లో లొల్లి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై నేతల ఆగ్రహం రంజిత్ రెడ్డి దానం సునీత మహేందర్ రెడ్లకు టికెట్లు ఇవ్వడంపై అభ్యంతరం పునః సమీక్షించాలంటూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకి టీపీసీ చేత నిరంజన్ లేఖ వలస నేతలకు టికెట్లు దీనిపైన కాంగ్రెస్లో లొల్లే వాస్తవం ఇది మొన్న ఐదు టికెట్లు అనౌన్స్ చేస్తే నలుగురు వలస నేతలే ఉన్నారు నలుగురులో ముగ్గురు అయితే ఫక్తు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఒక ఆయన ఉండు బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్ ఒక ఉంది జిల్లా పరిషత్ చైర్మను ఇంకొక ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానో నాగేంద్రకి ఇచ్చారు సికింద్రాబాద్ టికెట్ రంజిత్ రెడ్డికి సేవల్డ్డి టికెట్ ఇచ్చారు సిట్టింగ్ ఎంపీ ఆయన బీఆర్ఎస్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆమెకు మల్కాజ్గిరి టికెట్ ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు కానీ అలా వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యాండిడేట్లు దొరకట్లేదా నాయకులు లేరా మరి కష్టపడి కేసులు మోసి అవమానాలు పడి ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పదిహేనుగా కొట్లాడి అనేక రకాలుగా నష్టపోయిన వ్యక్తులని పక్కన పెట్టి అప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏమి ఇండికేషన్ ఇస్తానట్టు ఇదే వ్యక్తులపైన ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఈవెన్ రేవంత్ రెడ్డి గారితో సహా అనేక విమర్శలు చేశారు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి మీద కోడుగుడ్లు అమ్ముకున్నట్టు అని అన్నాడు ఇదే దానవ నాగేంద్రరావు పైన కూడా పంజాగోట్లో బీడీలు అమ్ముకునేవాడు అని చాలా చీప్గా మాట్లాడి మరి అట్లాంటి వ్యక్తుల్ని మళ్ళీ వీళ్ళ పైన అనేక అవినీతి ఆరోపణలు చేశారు మీరు మరి అట్లాంటి వ్యక్తులని పిలిచి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ప్రజలు అర్థం చేసుకోవాలి ఎట్లా ఓట్ వేయాలా మీరే విమర్శిస్తారు మీరే టికెట్లు ఇస్తారు దట్టు బయట పార్టీ నుంచి తీసుకొచ్చి ఆ పార్టీకి రిజైన్ చేసిన నెక్స్ట్ టికెట్ అంటే మీ మీ పార్టీలో కష్టపడ్డ వ్యక్తుల్ని పది సంవత్సరాల పార్టీని మోసిన వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారా డిస్కరేజ్ చేస్తున్నారా అవమానిస్తున్నారా అనేది ఎలా మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సీనియర్ ఉపాధ్యక్షుడు పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ ఖర్గేకి ఏఐసిసి చీఫ్ ఖర్గేకి లేఖ రాసింట దీనిపైన మొత్తానికి అయితే ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది బయటికి పక్కకపోవచ్చు కానీ ఇంటర్నల్ కొంత కుతలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎటుపోతుంది పార్టీ పార్టీ నిర్ణయాలు ఇట్లా ఉన్నాయి అనేది కొంత అసంతృప్తి అంటే అసంతృప్తి బయటికి ఎల్లగక్కక కానీ చాలామంది అయితే ఇంటర్నల్గా మాట్లాడుకున్న పరిస్థితి కుతుకుతలు ఆడుతున్న పరిస్థితి అది ఏదో ఒకరోజు బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉందండి మరి ఎందుకు చేస్తున్నారు దీని రిజల్ట్ ఏంది అనేది ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత అయితే దీని రిజల్ట్ బయటపడదు ఈ యొక్క నిర్ణయాల ఫలితము ఈ నిర్ణయాల యొక్క రిఫ్లెక్షన్ ఎప్పుడైతే ఎంపీ ఎన్నికల్లో ఏదైనా దెబ్బపడి కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గితే అప్పుడు విమర్శలు వస్తాయి అప్పుడు ముఖ్యమంత్రి కానీ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆయన ఆయన కానీ మిగతా హైకమాండ్ నాయకులను కానీ అప్పుడు కారణాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ల వ్యవహారం అప్పుడు బయటకు ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఏడు రోజులు ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇరవై ఎనిమిది మళ్ళీ హాజరపరచాలని ఆదేశం ఆప్ అకర్ నేత కుంభకోణ సూత్రధార అనే స్పష్టీకరణ సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ ప్రతిఫలంగా హవాలా మార్గంలో భారీగా ముడుపులు ట్రయల్ కోర్టులు ఈడీ వాదనలు ఏడు రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి మద్యం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యిండు ఆయన డైరెక్ట్ ఆయనే ఇన్వాల్వ్ అయ్యింది దీని మీద దీంట్లో అనేది ఈ స్కామ్లో ఈడీ అభియోగం చేస్తుంది ఛార్జ్ షీట్లో స్పష్టంగా రాశారట ఆప్ అగ్గర్ని ఈ కొమ్మకోణాలు ప్రత్యక్షంగా సూత్రదానని ఛార్జ్ షీట్లో స్పష్టంగా చెప్పారు సౌత్ గ్రూప్కు అనుకూలంగా సంస్థకు అనుకూలంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి పాలసీ ఉంది కాబట్టి ఈడీ కస్టడీకి తీసుకున్నారట ఇరవై ఎనిమిది మళ్ళీ హాజరుపరచ ఇరవై ఇరవై ఎనిమిది దాకా అంటే ఏడు రోజులు కస్టడీకి ఇచ్చారు కస్టడీలో ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీ కవితను కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు మనీష్ సిశోడి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఆయన కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు వీళ్ళ ముగ్గురిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది అంటే వీళ్ళ మధ్యలో జరిగిన వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఈడీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇది ఒకటి మేడిగడ్డ నిర్మాణం మయం అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు మూడో రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు డిపిఆర్ ఆమోదం పొందక ముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా చేసుకున్నారు పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన ఐఆర్ బృందం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీలలోనూ కట్ ఆఫ్ వాల్ సికెంట్ ఫైల్స్ కు సంబంధించిన డిజైన్ అమల్లో తేడా ఉన్నట్లు నేషనల్ డేమ్ సేఫ్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ దృష్టికి వచ్చినట్టు తెలిపింది మేడిగడ్డలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని బ్యారేజీ వద్ద కట్ ఆఫ్ వాళ్ళు సికెంట్ ఫైల్స్ నిర్మాణంలో అనుసరించాల్సిన మెథరాలజీని పాటించలేదని గైడ్ వాల్స్ లేవనే విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేడిగడ్డ బ్యారేజీ కొంగడంపై లోతుగా అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ పలు కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తుంది అన్నారం బ్యారేజీలో రాఫ్ట్ కిందనే సెకెంట్ ఫైల్ ఉంటే మేడిగడ్డ బ్యారేజ్లో రాఫ్ట్ సెకెంట్ ఫైల్స్ కు మధ్య ఒక మీటర్ తేడా ఉంది అని దీని కారణం ఏమిటని ఇంజనీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది మూడో రోజు విచారణలో భాగంగా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ ఆయర్ నేతృత్వంలో బృందం శుక్రవారం విచారణ చేసిందట మేడిగడ్డ మొత్తం నిర్మాణం మొత్తం లోపాలమయం అనుసరించాల్సిన మెథడాలజీని అనుసరించలేదట వాళ్ళు ఏదైతే కొంత మెథడాలజీ ఇంజనీరింగ్ పరంగా ఉంటుందో దాన్ని అనుసరించలేదు దానికి విరుద్ధంగా బ్యారేజీ పనులు చేశారు అని చెప్పి అన్నారం మేడిగడ్డ మధ్య అంటే ఆ మెథడాలజీలో తేడాలు ఎందుకు ఉన్నాయి అన్నారంలో ఒక ఒక మెథడాలజీ ఫాలో అయితే మేడిగడ్డలో ఇంకొక రకమైన మెథడాలజీ ఫాలో అయ్యారు డిపిఆర్ ఆమోదం మొదకు ముందే కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుంటారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం పొందిన తర్వాత కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకోవాలి జనరల్గా కానీ ఇక్కడ డిపిఆర్ ఆమోదం పొందక ముందే కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకుంటారు వర్క్ ఎగ్రిమెంటు ఎందుకు చేసుకున్నారు దాని వెనక ఉన్న మతలభిందని కూడా ఎంక్వైరీ చేశారట మొత్తానికైతే మేడిగడ్డ నిర్మాణం పైన ఎంక్వైరీ జరుగుతుంది డేమ్ సాప్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డిపి ఏదైతే ఉందో నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించి ఒక కమిటీ నిపుణుల కమిటీ చేశారు ఆ కమిటీ నిన్న ఎంక్వైరీ చేసింది గత మూడు రోజులుగా చేస్తున్నారు విచారణ దాంట్లో భాగంగా ఒక వార్త ఇచ్చారు ఈనాడు పేపర్లో మూడంచెల వ్యూహం పద్నాలుగు సీట్ల లక్ష్యం లోక్సభ అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో ఐదుగురు కీలక సభ్యులు లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి మూడంచెల వ్యూహం అట పద్నాలుగు సీట్లే లక్ష్యం అట మొత్తం పదిహేడు సీట్లు పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక లక్ష్యంగా పెట్టుకుందట లోక్సభ అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తారట ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో ఐదుగురు కీలక సభ్యులు ఉంటారని మొత్తానికి అయితే వాళ్ళు చాలా ప్రెస్టేజ్ వేసిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు ఎంపీ సీట్లు గెలవాలి తప్పనిసరిగా ఎందుకంటే వాళ్ళకి చావోరేవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో సీట్లు తగ్గితే పరువు వద్ది దాని ఎఫెక్టు ఆఫ్టర్ ఎంపీ ఎన్నికల తర్వాత దానిపైన ప్రభుత్వం పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది తప్పనిసరిగా పదికి దాటి అలా సీట్లు పది పన్నెండు సీట్లు కనీసం వస్తేనే వాళ్ళ పరువు దక్కింది వాళ్ళ గవర్నమెంట్ స్టేబుల్గా ఉండే పరిస్థితి ఉంటుంది అనేది బయట చర్చ నడుతుంది కాబట్టి తప్పనిసరిగా పద్నాలుగు సీట్లు టార్గెట్ పెట్టారు కనీసం పన్నెండు అని రావాలనేది కాంగ్రెస్ పార్టీ అంచనా పెట్టుకుంది మూడంచెల వ్యూహం అమలు చేస్తారట దాంట్లో బూత్ స్థాయి తర్వాత జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి ఇట్లా పెట్టుకున్నారట అయితే మూడు అంచెల లోక్సభ అసెంబ్లీ పోలింగ్ బూత్ లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అంచె మళ్ళా లోక్సభ సెగ్మెంట్లో ఒక అంచె అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అంచె పోలింగ్ బూత్ స్థాయిలో ఒక అంచె మూడు అంచెలల్లో వ్యూహాలు రచిస్తారట మూడు అంచెలలో కమిటీలు వేసుకుంటారు లోక్సభ లెవెల్లో నియోజకవర్గ లెవెల్లో ఒక కమిటీ అసెంబ్లీ నియోజకవర్గాల వైజ్గా ఒక కమిటీ మళ్ళీ పోలింగ్ బూత్ వైజ్గా ఐదుగురు మెంబర్లతో కమిటీ ఏర్పాటు చేసి మొత్తానికి అయితే విజయం సాధించాలి పద్నాలుగు సీట్లు అనేది కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది ఇది ఒక వార్తగా ఇచ్చారు ఇంకోటి బారాసా ఎంపీ కేకే మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ చర్చలు జరిపిందట జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వాళ్ళ తండ్రి గారు కె కేశవరావు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళిద్దరితోనే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి చర్చించిందని వార్తలు వచ్చినాయి అంటే ఇక గత వన్ వీక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు జాయిన్ అవుతున్నారు వీళ్ళను కూడా జాయిన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు హైకమాండ్ నుంచి ఇండికేషన్స్ వచ్చినట్టు హైకమాండ్ నుంచి వచ్చిన ఇన్ఛార్జే దీపాదాస్ మునిషి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా కలిశారట వాళ్ళు ఆలోచించుకొని చెబుతూ ఒక వార్తలు వస్తున్నాయి మొత్తానికి జాయిన్ కావడానికి ముందుకు పోతున్నట్టే అనిపిస్తుంది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు మొత్తానికైతే కాంగ్రెస్ చర్చలు జరిపింది అనేది ఒక వార్త ఇది ఈనాడు సంబంధించి నమస్తే తెలంగాణ మోదీ ఇంటి ముట్టడి ఇరవై ఆరున ప్రధాన నివాసం వద్ద ఆందోళనకు ఆప్ పిలుపు కేజ్రీవాల్ అరెస్ట్పై దేశవ్యాప్తంగా నిరసన ఢిల్లీలో ఇద్దరు ఆప్ మంత్రుల అరెస్టు పోలీసుల అదుపులో అతీష్ అతీషి సౌరభ్ భరద్వాజ్ ఇరవై వరకు ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్ ఏడు రోజుల పాటు రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతి మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఆయనే అంటే ఆయన అంటే కేజ్రీవాల్ అట ఈడీ ఆధారాలు లేని ఆరోపణలు అన్న కేజ్రీవాల్ లాయర్లు జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తా అన్న ఆప్ అధినేత సీఎంగా తొలగించాలి అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని మమతా బెనర్జీ అన్నారు ఇది మొత్తానికి మోదీ ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు దాంట్లో ఇద్దరు మంత్రులు కూడా అరెస్ట్ అయ్యారు పోలీసులు అరెస్ట్ చేశారు అడ్డుకున్నారు ఇరవై ఆరున ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు ఆపు పార్టీ కూడా పిలిపించింది దానికి సంబంధించిన వార్త మొత్తానికైతే ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చారు ఇరవై ఎనిమిది వరకు మద్యం పాలసీ ప్రధాన కుర్టుదాడే అరవింద్ కేజ్రీవాల్ అని ఈడీ అభియోగం చేస్తుంది అవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతకు సంబంధించిన లాయర్లు చెప్తున్నారు మోదీది మోదీది అధికారము అహంకారము అధికార అహంకారం అని సునీత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ సతీమని మోదీది అధికారము అహంకారము అని జైల్లో ఉన్న దేశ సేవకి అంకితమని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు దానికి సంబంధించిన వార్తను చూద్దాం మోదీది అధికార అహంకారం అని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు భర్త అరెస్ట్పై ఆమె స్పందించారు మూడు సార్లు ఢిల్లీ సీఎంగా ఎన్నికైన కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని ఇది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు మీ సీఎం జైల్లో ఉన్నా బయట ఉన్నా మీకోసం నిలబడతారు ఆయన తన జీవితాన్నే దేశానికి అంకితం చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ దేశానికి సేవ చేయడానికే నా జీవితాన్ని అంకితం చేశా జైల్లో ఉన్నా బయట ఉన్నా నా సేవను కొనసాగిస్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు ఢిల్లీలో శుక్రవారం రౌస్ అవినీ కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం పదవికి తాను రాజీనామా చేయబోనని జైలు నుంచే పాలన కొనసాగిస్తానని తేల్చి చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ ఆయన సతీమణి సునీత వారు మాట్లాడిన మాటలని ఇక్కడ చెప్పారు దేశ సేవకే అంకితం ఉంటా అది జైల్లో ఉన్నాయి బయట ఉన్న ఎక్కడున్నా ఈ దేశానికే నా జీవితాన్ని అంకితం చేసిన దేశ ప్రజల కోసం చేవ చేయడానికి నేను ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఉంటా అని చెప్పి వారు చెప్పిన పరిస్థితి ఇది ఒక వార్తగా ఇచ్చారు కేసీఆర్ కామెంట్ చేసిండు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు అన్నారు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రతిపక్షాలను నామరూపాలు లోకెండా చేయాలని చూస్తున్నది ఒక ప్రకటన చేస్తుందని ఒక ప్రకటనలో ఆరోపించారు ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయని తెలిపారు ఈడీ సిబిఐ ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా ఊడుకుంటుందని ఆరోపించారు మొత్తానికి ప్రజాస్వామ్యానికి చరిత్రలో చీకటి రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం సోరేన్ అరెస్ట్ చేయటం హేమంత్ అదే అదేవిధంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం వీళ్ళని అరెస్ట్ చేయడం ఒక చీకటి రోజు ప్రజా ప్రతిపక్షాలను గొంతు నొక్కే కార్యక్రమం చేసి దాంట్లో వీళ్ళందరూ అరెస్ట్ చేసిందని చెప్పి ఒక వార్తని నమస్తే తెలంగాణ రాసింది ఇంకోటి ఈ కోర్టు చరిత్ర సువర్ణ అక్షరాలతో రాయబడదేమో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ఆవేదన మద్యం కేసులో సుప్రీం విచారణపై ఆక్రోశం ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పిన మాటకే దిక్కు లేదు ఆగస్టులోనే ఆధారాలు లభించాయంటుంది సెప్టెంబర్లో నిందితురాలు కాదని ఇప్పుడు మాట మార్చడం ఏమిటి కవిత కేసులో శివాల్ వాదన బెయిల్పై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి అని ధర్మాసనం చెప్పింది ఎమ్మెల్సీ కవిత పైన కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు ఆయన వాదించిండట ఆయన వాదిస్తే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది లోయర్ కోర్టులో తెలుసుకోండి ట్రయల్ కోర్టులో అని చెప్పింది దానిపైన వారు కామెంట్ చేస్తూ ఈ కోర్టు చరిత్ర సువర్ణ అక్షరాలతో రాయబడదేమో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ఆవేదన మద్యం కేసులో సుప్రీం విచారణపై ఆక్రోశం ఆయన అనేది ఏంటంటే ఆగస్టులోనే ఆధారాలు లభ లభించాయంటుంది సెప్టెంబర్లో నిందితురాలు కాదని చెప్పింది ఆధారాలు చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నిందితురాలని ఎట్లా అంటారు ఆమె సెప్టెంబర్లో మీరు ఆల్రెడీ నిందితురాలు కాదు ఆమె క్లీన్ షీట్ ఇచ్చినట్టు చెప్పారు మళ్ళా ఇప్పుడు నిందితురాలని ఎట్లా అరెస్ట్ చేస్తారు కోర్టు సుప్రీంకోర్టుకి మీరు ఇచ్చిన హామీకే దిక్కులేదు సుప్రీంకోర్టులో మీరు అరెస్ట్ చేయము సమన్లు ఇష్యూ చేయమని హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో దొక్కారు అంటే సుప్రీంకోర్టు పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు దిశ పేపర్లు కాంగ్రెస్లపై కాంగ్రెస్ పై మాదిగల గుస్సా టికెట్ల ఎంపికలో ప్రాధాన్యత లేదని అసంతృప్తి రాష్ట్రంలో మూడు లోక్సభ సెగ్మెంట్లో ఎస్సీ రిజర్వ్ రెండు చోట్ల మాళ్లకే ప్రయారిటీ నామినేటెడ్ లోనూ ఆగ్రహం వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ కంటోన్మెంట్ బైపోల్ టికెట్ కోసం సైతం పట్టు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి అధిష్టానంపై రవి గజ్జల కాంతం సంపత్ ఒత్తిడి రాష్ట్ర జనాభాలో మాదిగలు ఎనభై లక్షల మంది మాలలు పదిహేను లక్షల మంది అని చెప్పి కొంత మాదిగ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఎనభై లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు పదిహేను లక్షల మంది మాల కమ్యూనిటీ ఉందట కానీ కొంత మాదిగలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత నిస్సాయత్తోనే అసంతృప్తితో ఉన్నట్టు మనకు అర్థమైంది ఎందుకంటే మంత్రివర్గంలో చూడలేదు దాని తర్వాత వచ్చి నామినేటెడ్ పదవుల్లో చూడట్లేదు తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన టికెట్లు కూడా కొంత అన్యాయం జరిగింది అనేది వాళ్ళ యొక్క ఆవేదన ఇప్పుడు మూడు ఎంపీ స్థానాలు రిజర్వ్డ్ ఉన్నాయి ఎస్సీకి పెద్దపల్లి వరంగల్ నాగరకర్నూలు నాగరకర్నూలు మాలకిచ్చారు మాలదాసరి మల్లు రవి అదేవిధంగా గడ్డం వంశీ కృష్ణ మాలకిచ్చారు పెద్దపల్లి ఇప్పుడు వరంగల్ టికెట్ పెండింగ్లో ఉంది రెండు టికెట్లు మూడులో రెండు టికెట్లు మాళ్ళకి ఇచ్చారు వరంగల్ కూడా ఏంటనేది తేలలేదు తప్పనిసరిగా మాదే కమ్యూనిటీకి వరంగల్ టికెట్ ఇవ్వాలి అదే కంటోన్మెంట్ బై ఎలక్షన్లో వచ్చే అసెంబ్లీ టికెట్ కూడా మాదగలకి ప్రయారిటీ ఇవ్వాలని అటు ఉద్యమకారుడు పెడుమార్తి రవి తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారు అదేవిధంగా గజ్జల కాంతం వీళ్ళు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైన ఒక వార్తనిచ్చారు ఇది కొంత అయితే ఉంది చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా మాదె కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది నామినేటెడ్ పోస్టులో కూడా పాపం కొత్త అన్యాయం జరిగింది అనేది వాళ్ళ చర్చ మొత్తానికి ప్రయారిటీ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఎక్కువ పోస్టులు రావాలి వాళ్ళ ప్ర రేషియో ప్రకారం వాళ్ళకున్న రేషియో ప్రకారం సీట్లు రావాలి వాళ్ళకున్న రేషియో ప్రకారం పదవులు రావాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు దానికి సంబంధించిన ఒక వార్తను ప్రధానంగా దిశా పత్రిక ఇచ్చింది కాంగ్రెస్ లో కేకే అట ఇంటికెళ్ళి ఆహ్వానించిన దీపాదాస్ మునిషి మేయర్ విజయలక్ష్మితోనే భేటీ ఆలోచించి చెప్తామన్న తండ్రి కూతురు గులాబీ పార్టీకి మరో భారీ షాకు అని కాంగ్రెస్ లోకి కేకే వెళ్లే అవకాశం ఉంది కేకే ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతురికి కేకేకి ఇద్దరికి చెప్పారట దీపాదాస్ మునిషి ఆహ్వానించారట ఆలోచించి చెప్తామేమని చెప్పి వాళ్ళకి చెప్పినట్టు ఒక వార్తనిచ్చారు ఇది దిశ పేపర్కి సంబంధించి ఆంధ్ర జ్యోతి చూద్దాం ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాలే మద్యం స్కామ్లో ఆయనే ప్రధాన సూత్రధారి నలభై ఐదు కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్టు ఆధారాలనే కేజ్రీ తరఫున విజయ్ నాయర్కు వంద కోట్లు తీసుకున్నారు క్యాబినెట్ ఆభోదించక ముందే కవిత ఆడిటర్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు మద్యం వ్యాపారి మాగంటి శ్రీనివాసుల రెడ్డి వెల్లడించారు చెన్నైలో ఎక్కడ ఎలా ముట్ట చెప్పాలో చెప్పారో రాఘవ తెలిపారు నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినట్టు శరత్ రెడ్డి కూడా వాంగ్మలం ఇచ్చారు కస్టడీ రిపోర్ట్లో ఈడీ ఇది చాలా కీలకమైన విషయాలు చెప్పింది క్యాబినెట్ ఆమోదించక ముందే క్యాబినెట్ ఆమోదం పొందక ముందే మద్యం పాలసీకి సంబంధించిన పేపర్సు కవిత ఆడిటర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు మొబైల్లో ప్రత్యక్షమైనట్టు దానికి సంబంధించిన ఆధారాలను ఈడీ సేకరించింది కవితతో బహరంగ కుదిరింది కేజ్రీవాల్ బేరంగ కుదిరిందని కేజ్రీవాల్ తనతో చెప్పినట్టు మాగంటి శ్రీనివాసల రెడ్డి వైఎస్ఆర్సీపీ గతంలో ఉండే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ టీడీపీలో జాయిన్ అయినట్టుంది మాగంటి శ్రీనివాసల రెడ్డి వెల్లడించి చెన్నైలో ఎక్కడ ఎలా ముట్ట చెప్పారో డబ్బులు అనేది కూడా రాఘవ వెల్లడించిందని నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినాడు శరత్ కూడా చెప్పినట్టు మొత్తానికి కీలకమైన ఆధారాలని అంటే ముడుపులు డిమాండ్ చేసిందే కేజ్రీవాల్ మద్యం స్కామ్లో ఆయనే ప్రధాన సూత్రధారి అంటూ ఈడీ అభియోగం చేసింది దీనిపైన మరి ఏం జరుగుతుందో చూడాలి ఇది ఒక వార్త ఇంకోటి అలా లీజ్ కు ఇలా ఇరవై ఐదు కోట్ల కారులోకి బీఆర్ఎస్ కు సొమ్ములు ఇచ్చిన ఐఆర్బి ఇన్ఫ్రా గత ఏడాది ఏప్రిల్ చివరిలో ఆ సంస్థ ఏ అందజేత జులై నాలుగున బాండ్లు కొన్న ఐఆర్బి పదమూడున ఎన్కాష్మెంట్ కారు పార్టీకి కేరళ సంస్థ కైటెక్స్ సమర్పణ ఇరవై ఐదు కోట్లు వరంగల్లో ఫ్యాక్టరీ నిర్మాణం ముగిసేదాకా పదిహేను కోట్లు ముగిసే దశలో పదిహేను కోట్లు అంటే రంగారెడ్డిలో ఫ్యాక్టరీ శంకుస్థాపన ముందు పది కోట్లు మొత్తానికి అలా లీజుకి అవుటర్ లీజుకి ఇచ్చారో లేదో ఇలా ఇరవై ఐదు కోట్ల రూపాయలు బీఆర్ఎస్కి బాండ్లు ఎలక్ట్రోల్ బాండ్లు అని మన బయటకు దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది ఎవడెవడు దొంగ ఎవడెవడు దొర అనేది ఇప్పుడు తెలుస్తుంది ఈ ఈ పార్టీలు నీతులు చెప్పేది మేము నిజాయితీ మేము కడుపు కట్టుకొని పనిచేసినాం అంటే ఒక ఆయన ఇంకొక ఆయన మేం మాకంటే నిజాయితీ పడు ఎవడు లేడు మొత్తం మిగతా వాళ్ళంతా స్కాములు చేస్తారు స్కీములు చేస్తారు అన్నారు మరి ఇదేంది ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రజలకు సంబంధించిన భూములు వాళ్ళకి దారాదత్తం చేసి మీ పార్టీలకి మీకు కావాల్సిన విరాళాలకి మీ సొంత ఖర్చుల కోసం డబ్బుల్ని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రజలకు సంబంధించిన కొన్ని వందల ఎకరాల భూములని వాళ్ళకు కట్టబెడతారు ప్రైవేటు వ్యక్తులకి వినకపోతే జైల్లో పెడితే కొడుతురి లాఠీ ఛార్జ్ చేస్త్రీ ఏదన్నా అంటే ప్రతిపక్షాలు అప్పట్లో మాట్లాడితే అభివృద్ధికి అడ్డుకుంటున్నారు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ ఉపాధి కల్పనకి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ద్రోహులు తెలంగాణ ద్రోహులు అంటే ఏది ఇది అభివృద్ధి నీ పార్టీ ఫండ్ను పెంచుకోవటం అభివృద్ధి నీ పార్టీ ఫండ్ను పెంచుకోవడానికి నీ పార్టీకి సంబంధించిన విరాళాలు పెంచుకోవడానికి వందల కోట్ల వేల కోట్లు నీ ఆస్తులను పెంచుకోవడానికి ప్రజల ఆస్తుల్ని ప్రజల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఇదేనా అభివృద్ధి అంటే ఇదేనా ఉపాధి అంటే ఇదే ఉద్యోగాలు అంటే అనేది వాళ్ళ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీని అడుగుతుంది బీఆర్ఎస్ పార్టీ సమానం చెప్పాలా ఎందుకు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు వందల కోట్లు మెగా ఇంజనీరింగ్ కంపెనీ అయితే ఇంకా వంద కోట్ల నూట తొమ్మిది కోట్లు ఇచ్చింది ఎందుకు ఇచ్చారు మీకు వాళ్ళకున్న లావాదేవీ లేని ఏ ఎవరికి ఏంది వేరే పార్టీలు గీయట్లేదు కదా అధికారంలో ఉన్న పార్టీకి ఇయ్యడం అధికార పార్టీతో పనులు చేయించుకోవటం ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము తింటాం ప్రజలకు సంబంధించిన సొమ్ము తింటాం భూములు మింగటం దీనికోసం విరాళాలి అందుకే దీన్ని గురించి ఆ రెండు రోజులు ఎలక్ట్రోల్ బాండ్లు ఎలక్ట్రోల్ బాండ్లు అంటే మోడీ సీక్రెట్ ఉంటా ఉంచడానికి ప్రయత్నం చేసిండు ఈయన ఈరుడు సూర్యుడు అంటాడు కేసీఆర్ నేను మోడీ మీద యుద్ధం చేస్తున్నాను మరి బాండ్లు దాచిపెడితే ఎందుకు యుద్ధం చేయాలా ఇప్పుడు మాట్లాడు మోడీ బాండ్లు దాచిపెట్టడానికి రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేసిండు తప్ప ఒప్ప చెప్పాలి కదా బీఆర్ఎస్ పార్టీ అంద ఎందుకంటే వీళ్ళు కూడా అందులో ఉన్నారు తేలుగుట్టిన మనిషి లెక్క సప్పడి చేయరుగా ఎందుకంటే ఆ దొంగతనంలో వీళ్ళు ఉన్నారు ఆ సీక్రెట్లు వీళ్ళు ఉన్నారు వీళ్ళు కొన్ని వందల కోట్ కోట్ల రూపాయలు సంపాదించారు కాబట్టి మాట్లాడరు బీజేపీకి నాలుగు వందల అరవై అరవై ఆరు కోట్లు ఎవరిచ్చారో కూడా తెలియదు అట వందల కోట్ల రూపాయలు ఎవడిచ్చిండో తెలియకుండా ఎవరికి డబ్బులు ఎక్కువైనాయి ఎందుకు ఇస్తారు నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలకు లెక్కలేవు అంటే నాలుగు వందల అరవై ఆరు కోట్లు వీళ్ళకి ఇచ్చారంటే మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ ఇచ్చిన వ్యక్తులకు లాభం చేకూర్చారు ఇదే మోదీ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే ఇరవై ఐదు కోట్లు తీసుకొని రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆస్తిని వాళ్ళ కట్టబెట్టిండో ఈయన కూడా నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అసలు ఎవడిచ్చిండో తెలియకుండా వచ్చినాయి అంటే మరి వాడికి ఎంత లాభం ఉంటే నాలుగు వందల అరవై ఆరు కోట్లు అసలు ఇచ్చింది తెలియకుండా కూడా ఇచ్చిండంటే మరి వాడికి ఎన్ని వేల కోట్లు లాభం చేకూర్చారు ఉట్టిన వేయడగా పైసలు ఎవడైనా వెయ్యి రూపాయలు ఇవ్వాలంటే వెనక ముందు చూసుకుంటారు వేల కోట్లు వందల కోట్లు ఇచ్చారంటే దాని అర్థమైంది వాళ్ళకి దానికి డబల్ వంద రెట్లు లాభం జరిగితేనే ఇస్తారు వాడు ఎందుకు ఇస్తారు లేకపోతే ఈ వంద రెట్లు లాభం ఉట్టిగా చేసి ఉంటారు వీళ్ళు ప్రభుత్వం నుంచి ప్రజల భూముల్ని బలవంతంగా మెడలబట్టి బట్టి గుంజుకొని ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పి ఆ ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి పార్టీలు ఫండ్ తీసుకొని వాళ్ళ ఇంకా ఇది నాకు తెలిసి ఇది అధికారికంగా బాండ్ల రూపంలో వచ్చిన లెక్క అనాధికారికంగా కొన్ని వందల కోట్ల రూపాయల వాళ్ళ ప్రైవేట్ ఆస్తులుగా పెంచుకున్నారు కొన్ని వందల ఎకరాలు ఎక్కడ పడితే అక్కడ కొన్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు పోయి ఇట్లా ఇస్తేనే వచ్చినాయి కైటెక్స్ అట కైటెక్స్ కేరళ కంపెనీ ఇరవై ఐదు కోట్లు ఇచ్చింది అట ఎందుకు ఇస్తుంది ఇరవై ఐదు కోట్లు అఫీషియల్నే ఇస్తే అన్అఫీషియల్గా ఎంత ఇచ్చి ఉంటారు అన్అఫీషియల్గా అఫీషియల్గా ఇంత డబ్బులు మీకు ఇచ్చారంటే మీరు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత బెనిఫిట్ ఇచ్చారు ఇది ఇట్లాంటిది ఎలా ఇట్లాంటి వాటిల్లో కాన్సన్ట్రేషన్ చేయాల కానీ ఏ పార్టీ చేయదు ఎందుకంటే అన్ని పార్టీలు ఇయ్యే కథ తేలుగుటిందోంగలక్క ఎవడు మాట్లాడడం ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం కవితకు నోబెల్ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం కవిత సుప్రీంకోర్టులో బెయిల్కి వేసారు బెయిల్ ఇక్కడ ఇచ్చేది లేదు ట్రయల్ కోర్టులో వేసుకోండి అని చెప్పింది స్పష్టంగా ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఎప్పుడుగా బెయిల్ ఇయ్యదు కాబట్టి వాళ్ళు ఏదో కొంత ప్రయత్నం చేశారు కానీ అక్కడ రాలేదు ఇప్పుడు మళ్ళీ ట్రయల్ కోర్టులో వేసుకోవాలి ట్రయల్ కోర్టు ఏం చెప్పిందో చూడాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాలే కింగ్ పిన్ ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి స్కామ్లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు కవితతో భేటీ అయ్యారు ఆమె నుంచి ఆపుకు వంద కోట్లు ముట్టాయి వంద కోట్లు కాదు ఆరు వందల కోట్ల స్కామ్ అనే ప్రకటన ఏడు రోజులు ఈడీ కస్టడీకి ఢిల్లీ అను అప్పగించిన కోర్టు అని చెప్పి ఒక వార్త మొత్తం వంద కోట్లు కాతాడు ఆరు వందల కోట్ల స్కామ్ జరిగింది అనేది మరి ఇప్పుడు మళ్ళీ ఈడీ కొత్తగా చెబుతుంది అది ఏందో చూడాలి బీఆర్ఎస్కు కైటెక్స్ నుంచి ఇరవై ఐదు కోట్ల బాండ్లు వరంగల్ టెక్స్టైల్ పార్కులో కైటెక్స్కు నూట ఎనభై ఏడు ఎకరాలు వాస్తు పేరిట మరో పదమూడు ఎకరాల కేటాయింపు భూములు ఇవ్వబోనన్న రైతులపై అప్పట్లో దాడులు ఇది నూట డెబ్బై ఎకరాలు వాళ్ళకి నూట ఎనభై ఏడు ఎకరాలు నూట అంటే రెండు రెండు వందల ఎకరాలు భూముల్ని ప్రజలకు సంబంధించి మెడల బట్టి గుంజపోయి పోయి ఇప్పించారు వాడికి ఈ కైటెక్స్ వాడికి ఆ కైటెక్స్ తోడు ఇరవై ఐదు కోట్ల బాండ్ రూపంలో ఇచ్చిండు మరి వ్యక్తిగతంగా ఇంకేం ఇచ్చిండు ఇస్తే వీళ్ళ సొంత ఆస్తి అయినట్టు రెండు వందల ఎకరాలు ప్రజల భూముల్ని ప్రభుత్వ భూమి కూడా కాదు ప్రజల భూమిని తీసిపోయి మెడలు పట్టి వంచి అభివృద్ధి అంటారు మళ్ళీ దానికి ముద్దు పేరు అభివృద్ధి ఉపాధి ఉద్యోగాలు ఎవడికి కావాలి ఉద్యోగాలు ఎవరికి సంబంధించిన అభివృద్ధి ఇది ప్రజల ఆస్తులను గుంజుకొని అభివృద్ధి మీ ఆస్తులు ఇస్తే తెలుస్తుంది ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు కేసీఆర్ ఫ్యామిలీలో ఆరుగురు కూడా ప్రాథమికంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు ఎంత కొల్లగొట్టారనే దానిపై రెడీ అవుతున్న చిట్ట ఆధారాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు నిర్ణయం ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు కూడా ఉన్నారు మరి ఆ మాజీ మంత్రుల్లో మీరు జాయిన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారా లేదా చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు పటా ఫటా జాయిన్ చేపిస్తున్నారు దానవ నాగేందర్ జాయిన్ అయ్యిండు ఇంకా చాలామంది మాజీ మంత్రులు జాయిన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు జాయి మరి ఈ ధరణి దాంట్లో ఉంటే మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు రాజకీయానికి ఒక రంగు లేదు రుచి లేదు వాసన లేదు ఏది లేదు ఎవడు పడితే వాడు ఇటు రావాలి పోవాలి ఇటు పోవాలి పోవాలి ఏ కట్టుబాటు లేదు విలువలు లేదు మీరు పట్టా పట్టా జాయిన్ చేసుకుంటున్నారు కండవలు కప్పి మరి ఈ ధరణిలో వాళ్ళు కూడా ఉన్నారేమో వాళ్ళు ఉంటే ఏం మాట్లాడరు కదా మీ మీ పార్టీలోకి వస్తే కథమే కాదండి మాఫియా బీఆర్ఎస్ కూడా ఇదే కా చేసింది మళ్ళీ మీరు అదే చేస్తాం ఎవడు వస్తే వాడిని జాయిన్ చేసుకోవడం టికెట్లు ఇస్తాం మరి వాళ్ళు ధరణిలో ఉన్నరా మేడిగర్లో ఉన్నరా ఇంకో దాంట్లో ఉన్నరా అవినీతిలో ఉన్నరా అక్రమాల్లో ఉన్నరా మీరు ఇన్ని రోజులు ఆరోపించింది ఏంది అందులో ఉండి ఏడిచినోళ్లే ఇల్లు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక అక్రమాలకు పాల్పడ్డారని మీరే చెప్తారు మళ్ళీ వాళ్ళనే జాయిన్ చేసుకుంటారు మరి అక్రమాలు ఎట్ట బయట రావాలి ప్రజలు ఎట్లా కక్కిస్తారు మీరు చెప్పిన వందల కోట్ల వేల కోట్లు తిన్నారన్నారు అయ్యట్టొత్తాయి బయటికి ఇది చెప్పరు ఆరుగురు మంత్రులు ఉన్నారట మా మాజీ మంత్రులు చాలా మంది ఉన్నట మాజీ మంత్రులు మరి ఎవడూ ఉండు మరి అందులో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఉన్నాడు నిన్న రెడ్డి అని ఉండు ఐకే రెడ్డి అంటారు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా ఆయన జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తాను మరి ఆయన ఉండ మాజీ మంత్రి ఆయన కూడా ఇట్లా చాలామంది ఉన్నారు మరి వాళ్ళని ఎట్లా ఏం చేస్తారనేది చూడాలి ఒక వార్త వెలుగు పత్రిక సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తా పత్రికలో వచ్చిన వార్తల సంబంధించిన విశేషం రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ